పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో కార్మిక సంఘాల జేఏసీ సమావేశం నిర్వహించారు. కార్మిక హక్కులను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని జేఏసీ నేతలు స్పష్టం చేశారు. అందులో భాగంగానే ఈ నెల ఎనిమిదవ తేదీన నిర్వహించనున్న దేశవ్యాప్త సమ్మెకు అన్ని కార్మిక సంఘాలు మద్దతు తెలిపి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జనవరి 8 నాడు ప్రధానంగా కొన్ని విధానపరమైనటువంటి జాతీయ స్థాయి అంశాల మీద సమ్మె పిలిపివ్వడం అనేది జరిగింది. కొన్ని సంఘాలు అందులో ప్రధానంగా విదేశీ పెట్టుబడులు ప్రైవేటైజేషన్, తర్వాత ప్రభుత్వ రంగ సంస్థల్ని నిర్వీర్యం చేస్తూ పెట్టుబడులు చేస్తున్న ప్రైవేటైజ్ ద్వారా చేస్తున్నారు అనేటటువంటి ప్రధానమైనటువంటి డిజన్వెస్ట్మెంట్ కానీ ఈ రకంగా అనేటటువంటి విషయం మీద ఈ సమ్మె అనేటటువంటిది పిలిపివ్వడం అనే విషయం మీకు తెలుసు. ఇట్లాంటి స్థితిలో మనం కనుక సమ్మెలోకి పోయినట్లయితే ఉత్పత్తి నష్టము సంస్థకి దాదాపు 53 కోట్ల రూపాయలు, సంస్థకి సుమారు 20 కోట్ల రూపాయల దాకా జీతభత్యాల రూపంలో కార్మికులు కూడా నష్టపోతారు. నష్టపడకుండా అందరూ ఆలోచించి మళ్ళీ సంస్థల కార్మికులు, కాంట్రాక్టర్లు, మిగతా వివిధ కాంట్రాక్టులో పనిచేస్తున్నటువంటి అందరూ కూడా ఒకసారి విజ్ఞప్తితో ఆలోచించి మేనేజ్మెంట్తో సహకరిస్తూ 8వ తారీఖు సమ్మెలో పాల్గొనకుండా